హలో అండి, హ్యాపీ సండే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో ఇడ్లీ పెట్టుకుంటే పువ్వుల్లాగా ఎంత బాగుంటాయండి. బయట ఇడ్లీ తెచ్చుకుంటే ఎక్కువ రవ్వ కలిపేసి ఇంట్లో మనం పచ్చడి వేసుకొని తిన్నా కానీ చాలా తృప్తిగా ఉంటుందండి. నిజంగా బయట మనము 100 డబ్బులు పెట్టుకొని తింటే అంత తృప్తి రాదు. మేబీ ఒక్కొక్కసారి రావచ్చు, కానీ అన్నిసార్లు అయితే రాదండి. మనం ఇంట్లో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో చెప్పండి. అమ్మొచ్చింది కదా, నేను అమ్మొచ్చే ముందు రోజు ఇడ్లీ దోశ పిండి అయితే రెడీ చేసి పెట్టాను. ఇంకా అమ్మొచ్చిన తర్వాత ఇంకా మనమైతే ఏం పనులు చేయంగా, నేనైతే ఏం చేయనండి. నిజంగా చెప్తాను, అసలుకి దీంట్లో మొహమాటమే లేదన్నమాట. ఎందుకంటే మా అమ్మ వస్తే 10 లేకపోతే 15 అట్లా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదో చేస్తుంది చూడండి, గుజ్జిది ఆడుకుంటుంది. బాగా ఆడుకుంటుందండి, ఒక్కతే ఆడుకుంటుంది అన్నమాట. ఇంకా మన జోలికి రాదు. వెళ్ళు అమ్మమ్మని అడుగు, అమ్మమ్మని అడుగు, అడుగు పో, అమ్మమ్మని అడుగు పో. ఎయ్యో బొమ్మలు, 4 పెట్టుకుంటుంది, ఆడుతుంది. అంతే, బొమ్మలు బయటికి వెళ్ళినప్పుడల్లా కొంటానే ఉంటానండి. అంటే మరీ అతిగా కొనడం అయితే కాదు, కానీ వాళ్ళకి నచ్చినవి కొనిపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒకరోజు ఆడతారు, 2 పాడు చేస్తారనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, పిల్లల్ని చాలామంది పిల్లలు చేస్తున్న చూసి చాలామంది విసుక్కుంటూ ఉంటారండి. ఇది నేను చాలా చోట్ల చూశాను అనమాట. చాలామంది పిల్లలు వాళ్ళ చేష్టలు చేస్తున్నారని, అది రాసేస్తున్నారు, అది పాడు చేస్తున్నారని పిల్లల్ని కొడతా ఉంటారు చాలామంది. ఏం చెప్తారంటే అది క్రమశిక్షణ, లేకపోతే ఇల్లంతా పాడు చేస్తారని చెప్తూ ఉంటారు. వాళ్ళు పిల్లలండి, పెద్దవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు చెప్పిన. పిల్లలకి ఏం అర్థం కాదు, ఒకవేళ అర్థమైనా కానీ మళ్ళీ రాయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. నేనైతే గగన్ని యోమిక అని చాలా అరుదు అనమాట కొట్టడం. ఎప్పుడన్నా ఒకసారి దెబ్బలు పడతాయి కానీ ఎప్పుడు అయితే కొట్టను. ఏమన్నా ఖరాబ్ చేశారనుకోండి అదొక స్వీట్ మెమొరీ లాగా చూసుకుంటానండి నేను. ఇంకా ఇక్కడ ఇడ్లీ అయితే బాక్స్ ప్లేట్లో పెట్టుకున్నాను, దీంట్లో నెయ్యి. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి, ఇడ్లీలోకి కొబ్బరి కారం, నెక్స్ట్ నెయ్యి మెండుగా వేసుకోండి, తక్కువ కూడా కాదు, మెండుగా వేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా, నేనైతే చాలా ఎక్కువ వేసుకుంటా. ఇది అమ్మ తీసుకొచ్చింది, ప్యూర్ ఒరిజినల్ నెయ్యి అండి. మనకి పల్లెటూరులో దొరుకుతుంది, ఇంకెక్కడ మనం ఇంట్లో చేసుకుంటే దొరుకుతుంది ప్యూర్ ఒరిజినల్ నెయ్యి. కానీ పల్లెటూరులో మంచిగానే చేస్తారండి, అవి ఇవి ఏం కలపరన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి దోశ పిండి కూడా వేసానని చెప్పాను కదా. అన్నయ్య వచ్చాడు కదా, అన్నయ్య అమ్మతో, అమ్మ వస్తే అన్నయ్య కూడా వస్తాడు. అన్నయ్య వస్తే ఒక్కోసారి అన్నయ్య ఏదన్నా వాడి జాబు అదంతా, ఒక 2-3 మంత్కి వచ్చేసి 2-3 ఏదో వెళ్ళాలంట. ఇంక అట్లా వెళ్ళాలి అని చెప్పి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. కానీ ఈసారి అమ్మ కూడా వచ్చింది. ఎవరో అడుగుతున్నారు నాకు, ఏంటి అమ్మ సన్నగా అయిపోయింది, ఏమన్నా హెల్త్ బాగాలేదా అని చెప్పి. అదేం లేదండి, బాగానే ఉంది. కాకపోతే చెప్తానులేండి, అసలుకి స్టోరీ అంతా చెప్తాను. ఇది నేను ఇక్కడ బియ్యప్పిండి చూపిస్తున్నాను కదా, చూడండి బియ్యప్పిండి. నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు నానపెట్టుకున్నవి. యాక్చువల్గా దోశ చేద్దాం అనుకు, గారె చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇంకా ఎందుకు ఆయిల్, ఆయిల్ ఎందుకులే బాబు అని చెప్పి ఇంక ఇక్కడ దోశకే రెడీ చేసేస్తున్నానండి. మా ఇంట్లో బియ్యప్పిండి ఖచ్చితంగా ఉంటుంది. అదే పల్లెటూరు అనుకోండి, మనం వెళ్ళి ఒక 4-5 బియ్యప్పిండి పట్టించుకొని రావచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. సో అట్లాగా వేసేసిన తర్వాత దీంట్లోకి మినపగుళ్ళు పిండి పట్టేసిన తర్వాత దీంట్లోకి వచ్చేసి బియ్యప్పిండి, రా బియ్యప్పిండి అండి. ఇది పచ్చి బియ్యప్పిండి, ఎండుది కూడా కాదు. ఈ బియ్యప్పిండి మంచిగా దీంట్లో వేసేసుకోవాలి. జస్ట్ నార్మల్గా మీకు ఎంత అయితే అవసరం ఉందో అంత మీరు వేసేసుకోండి, ఓకేనా? అంటే మీరు బియ్యం నానబెట్టుకోవాల్సిన పని లేకుండా ఇలా మీరు చేసేసుకోవచ్చు అండి. అంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అంతే, ఇదిగోండి చూసారా, మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది.
ఇంతే అండి, మన దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో మీరు అంటే ఇలా కలపకుండా నార్మల్గా దోశ పిండి ఎలాగైతే చేసుకుంటారో అలా చేసుకోవడానికి ఏంటి అంటే, చక్కగా మీరు మినపగుళ్ళు, బియ్యం, అలానే కొంచెం పచ్చిశనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని, మెంతులు కూడా కొంచెం యాడ్ చేసుకొని మీరు దోశ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి. నో ఇష్యూస్, అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనం కంపల్సరీగా దోశ ఇడ్లీ చేసుకున్నప్పుడు చట్నీ కూడా చేసుకోవాలి. మా అన్నయ్యకి ఏంటి అంటే రిస్ట్రిక్షన్స్, చట్నీ లేకపోతే తినడం అన్నమాట. చట్నీ ఉంటేనే తింటాడండి. మా అమ్మ మా అన్నయ్య కోసం అయినా కానీ చట్నీ అలా చేస్తుంది. నేనుంటే పెద్దగా పట్టించుకోనండి, అది ఉండాలి ఇది ఉండాలి అని నేనైతే అడగను అన్నమాట. మా అన్నయ్యకి ఏంటి అంటే కరెక్ట్గా కూర ఉండాలి, మంచి కూర ఉండాలి, తర్వాత టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తే చట్నీలు ఉండాలి, లేకపోతే తినడు. సో కొంతమంది ఏంటి అంటే వాటికి స్టిక్ అయి ఉంటారండి. కొంతమంది ఏం లేకపోతే ఏమైందిలే అని చెప్పి ఫుడ్ విషయంలో అయినా ఏ విషయంలోనైనా అడ్జస్ట్ అయిపోయి ఉంటారన్నమాట. అడ్జస్ట్ అవ్వడంలో నేను ముందుంటానండి. ఫుడ్ విషయమనే కాదు, నా లైఫ్లో కూడా నేను చాలా వాటిలో అడ్జస్ట్ అయిపోయాను. ఒక్క విషయం అని కాదు, నా లైఫ్ మొత్తం అడ్జస్ట్మెంట్సే ఉంటాయండి. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే నేను ఎలా, మా అమ్మ అంటది అన్నమాట, నువ్వు కాబట్టి ఉన్నావు, నువ్వు అసలు ఎలా ఉన్నావు, అసలు ఇన్ని మాటలు లేబర్ వాళ్ళ చేత కూడా నువ్వు ఇన్నిసార్లు వాళ్ళు నేను వాళ్ళు కావాలని మనుషుల్ని తీసుకొచ్చి లేబర్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా నేను ఇంట్లోంచి బయటికి పంపించాలని వాళ్ళ చేత కూడా మాటలు అనిపించారు కదా, నువ్వెందుకు నువ్వు ఎలా ఉన్నావు మాకు తర్వాత చెప్పావు ఈ విషయాన్ని. మొన్న వీడియోలో నేను చెప్పాను కదా నేను అక్కడే ఉంటాను అని, మా ఇన్లాస్తోనే ఉంటానని. నేను వెళ్తే వాళ్ళు లేబరోల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా మాట్లాడిపించారు అని చెప్పి నేను మీకు మొన్న షేర్ చేశాను కదా. సో అవన్నీ చెప్తే అవన్నీ తలుచుకొని మా అమ్మ రోజు అంట్లా, మా అమ్మకి దిగులు ఏంటి అంటే నా గురించి, మా అన్నయ్య గురించి ఉంటుంది, ఇంకెవరి గురించి ఉంటుంది చెప్పండి, ఎక్కువగా నా గురించే ఉంటుంది. కూతురు ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉంటే చిన్న వయసులోనే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా, బాధగా లేని వాళ్ళు ఎవరుంటారండి చెప్పండి, ఎంత ఎమోషనల్ అయిపోతాం. ఇలాంటి జీవితాలు ఎవరికి రాకూడదు నిజంగా చెప్పాలి అంటే. బట్ ఇంకా దేవుడు మనకి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఒక మంచి ఒక చెడు పోతే ఇంకో మంచి వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. సో దేనికి ఇచ్చాడో ఏంటో అని మనకైతే తెలియదు కాబట్టి చూద్దాము. ఒకటి జరిగింది, ఒక చెడు జరిగింది, అలా జరగకూడదు. కానీ ఒకటి జరిగింది, ఇక్కడ ఏమిటో చూడండి. గుడ్ మార్నింగ్ చెప్పమంటే అసలు చెప్పదు. సో ఇంక ఇక్కడ నేను వచ్చేసి దోశ వేసేస్తున్నానండి, చూడండి. నేను ప్రతిరోజు ఒకటే అనుకుంటానండి, దిగులు పడకూడదు, బాగుండాలి, మనశ్శాంతిగా ఉండాలి, ఒక మంచి పీస్ఫుల్గా ఉండాలి, దేని గురించి ఆలోచించకూడదు అని ఇదే అనుకుంటూ ఉంటానన్నమాట ప్రతిరోజు. సో అలానే ఉంది. అడిగారు కదా అమ్మకి, అమ్మ ఎందుకు అలా తగ్గిపోయింది అని చెప్పి. సో తగ్గడం అంటే దిగులు వల్లే తగ్గింది అంతే, అంతకుమించి అయితే ఏం లేదండి. కానీ నేను నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, కాలమే పరీక్షిస్తుంది, కాలము మనకి ఒక సమాధానం ఇస్తుంది కొన్ని రోజులు ఆగిన తర్వాత. అలా అని చెప్పి కూర్చొని బాధపడకండి, కూర్చొని బాధపడితే ఏం కూడా రాదండి మనకి, కన్నీళ్ళు ఒకటే మిగులుతాయన్నమాట, ఇంకా ఏమీ రాదు. నేను ఎప్పుడన్నా కొంచెం బాధలో ఉన్నప్పుడు వంట చేసే వీడియోలు చూస్తానండి, ఎందుకంటే నాకు కొత్త కొత్త రెసిపీస్ చేయడం అంటే చాలా ఇష్టం. కొంచెం ఇంట్రెస్ట్తో చేస్తే అన్నీ కూడా చాలా బాగుంటాయి. దోశలు చాలా బాగా వస్తాయండి, చూసారా ఎంత బాగా వచ్చాయో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సుమి, నేను చెప్పింది అంటే ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసుకోవచ్చు, మరీ రోజు ట్రై చేయమని అయితే చెప్పాను. కానీ ఎప్పుడన్నా మీకు హడావుడిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు అన్నమాట. చూసారా బాగా వచ్చింది కదా, మీరు కూడా చూడండి. జస్ట్ ఏదో లైట్గా ఆయిల్ అట్లా వేసుకోండి. పిల్లలకి మాత్రం నేను చపాతీలు చేస్తే నెయ్యి చపాతీలు అండి, అలానే దోశలు వేస్తే నెయ్యి దోశలు, నేతి దోశలే వేస్తూ ఉంటాను నేను, అంతే. ఇలానే చేసుకుంటూ ఉంటామండి. నాకు రోజు ఎలా గడిచిద్దో కూడా తెలియదు, చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట ఒక డే మొత్తం కూడాను. అప్పుడప్పుడు కొంచెం పెద్ద దోశ వేస్తే విరుగుతుంది. సో పర్లేదు, నో ఇష్యూస్.
కొంచెం మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అండి. ఎప్పటికప్పుడు బిజీగా ఉంచుకోవడానికే చూసుకుంటూ ఉంటాను నన్ను నేను. ఖాళీగా ఉంటే మాత్రం నేను మనిషిని అయితే అసలు కాలేనండి, బిజీగా ఉండాలి. లైఫ్ ఏ రోజుకి ఆ రోజు కొంచెం కొత్తగా ఉండేలాగా చూస్తూ ఉంటానన్నమాట. కొన్ని కొన్ని రెసిపీస్ ట్రై చేయడం, కొన్ని బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వడం, ఇంకొంచెం ఇల్లు క్లీన్ చేసుకోవడం, అసలు వీడియోస్ ఎలాంటివి పెట్టాలి, ఏం పెట్టాలి, ఎలాంటివి పెడితే మనకి బాగుంటుంది, ఎలాంటివి పెడితే మనకి మంచిగా ఆదరణ వస్తుంది, ఎలాంటివి పెడితే జనాలకి యూస్ఫుల్ ఉంటుంది అని నేను ఆలోచిస్తూ ఉంటానండి ప్రతిసారి. అలానే నేను ముందుకెళ్తాను అన్నమాట, నా ఛానల్ గురించి, నా లైఫ్ గురించి, అన్నిటి గురించి మీరేమంటారు అది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కూడా వేసుకున్నాను కదా దోశలు, తినడం అయితే స్టార్ట్ చేశాను. నేను నిన్న షార్ట్ పెట్టానని చెప్పాను కదా, అది ఇక్కడ పెడతాను ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. చాలామంది బయట ఫుడ్కి చాలా ఇష్టపడతారు, నేను కూడా అంతే. ఇంట్లో ఫుడ్ ఏముందిలే, బా ఈరోజుకి బయట ఆర్డర్ చేసేద్దాం, తినేద్దాం అని ఎక్కువగా అనుకుంటాను. కానీ ఈ పాట్ బిర్యానీ 400 రూపీస్ పడింది, కానీ టేస్ట్ చండాలంగా దరిద్రంగా ఉందన్నమాట. ఇంకా ఆన్లైన్లో తెప్పించుకున్నాక ఏం చేయలేము, ఎవరిని వెళ్ళి కొట్టలేము, తిట్టలేము, షర్టు పట్టుకొని కాలర్ పట్టుకొని ఏం చేయలేము. 400 రూపాయలు వేస్ట్ అనుకున్నా, కానీ ఈ రోజు నుంచి నేను బయట ఫుడ్ ఆర్డర్ చేయకూడదని అనుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి కరోనా టైంలో కరోనానే వచ్చింది చాలామందికి, ఇంకా రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్, హార్ట్ అటాక్ అలాంటివి ఏమీ రాలేదు. ఎందుకంటే కరోనా టైంలో మనం ఇంట్లోనే ఉన్నాం, లాక్డౌన్, హోమ్ ఫుడ్ తిన్నాం, బయట ఫుడ్ ఎవరు తినలేదు. సో ఒకటి మీరు గమనించారా, హోమ్ ఫుడ్ తినడం వల్ల చాలా రోగాలు మాయమైపోతాయండి. ఇంటి భోజనం కంటే ఉత్తమమైనది ఏమీ లేదు. సో ట్రై చేసి ఇంటి భోజనం తినడానికి ట్రై చేయండి, చాలా డబ్బులు మిగులుతాయి, హెల్త్ కూడా బాగుంది. మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్ని కోట్లు డబ్బున్నా, ఎంత మిలీనియర్ బిలీనియర్ అయినా, కొన్ని పనులు మాత్రం ఎవరికి వాళ్ళే చేయాలి, డబ్బులున్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా. ఒకటి, నెంబర్ 1 కాలకృత్యాలు, ఎవడు ముడ్డి వాడే కడుక్కోవాలి, వేరే వాళ్ళు వచ్చి కడగరు కదా. అలానే ఎవరి చదువు వాళ్ళే చదువుకోవాలి, ఎవడి స్నానం వాడే చెయ్యాలి, ఎవరి అన్నం వాళ్ళే తినాలి, ఎవరి బట్టలు వాళ్ళే వేసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం స్వయంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అది మర్చిపోయి ఎందుకు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. డబ్బు గురించి అయినా, దేని గురించి అయినా కానీ అలా ఆధారపడద్దు. అలా ఆధారపడుతున్నారంటే ఏదో ఒక రోజు మీ ఏడుపు అనేది తథ్యం. సో దయచేసి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మీ మీద మీరు డిపెండ్ అవ్వడం